హలో, వెల్కమ్ టు ఆటోకాల్. ఆటోకాల్ ఉన్నాం మనం. ఇక ఇది వచ్చేసి మాధాపూర్లో ఉంది, బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. సో ఇక్కడ ఏంటంటే వెహికల్స్ అన్నీ లైక్ మారుతి ఏజెంట్ దగ్గర నుంచి మన దగ్గర బీఎండబ్ల్యూ కార్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. లక్ష రూపాయల నుంచి మన దగ్గర 15-20 లక్షల యొక్క కార్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ బయర్కి బెనిఫిట్ ఏంటంటే, ఎక్కువ మంది చూసే వాళ్ళు బయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వెహికల్ మొత్తం సర్టిఫైడ్ ఉంటుందండి. సర్టిఫైడ్ అంటే వెహికల్ మొత్తం చెక్ చేస్తారు, పిల్లర్ కానీ, అప్రన్ కానీ, చేసర్స్ కానీ, బాడీ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజన్ పోయినాయి కానీ, ట్యాక్స్ ఇన్సూన్ పెట్టి కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ కానీ, రస్ట్ వచ్చినాయి కానీ, మేజర్ ఆయిల్ లీకేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది అని ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అని అవైలబిలిటీ ఉంటుందండి. అంటే మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రొఫైల్ బట్టి ఇవన్నీ మనం ఫైనాన్స్ అనేది ఇస్తాం అనమాట. సో ప్రతి కస్టమర్కి, ప్రతి వెహికల్కి కస్టమర్ ఫైనాన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఎంత ఇస్తారనేది ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అన్ని కార్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని కార్స్ ఇప్పుడైతే మన దగ్గర ఎన్నైతే కార్స్ కవర్ అవుతాయో అవి చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి, మనం చూసేది వచ్చేసి హుండై మారుతి ఈ వెహికల్ చూస్తున్నాము. సో ఒక్కొక్క కార్ చూద్దాం మనం. సో ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ అండి. ఇది ఆటోమేటిక్ i20 2018 మోడల్ ఆస్టా, 76,000 kilometers డ్రివన్ అయింది. పెట్రోల్ వెహికల్ ఇది, 870 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఏంటంటే ఆటోమేటిక్లో చాలామంది ఈ వెహికల్స్ అడుగుతుంటారు, బెలినో కానీ, i20 కానీ ఇవన్నీ. సో ఇక్కడైతే మన దగ్గర i20లో ఒకటే అవైలబిలిటీ ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా తక్కువ మంది ఇప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో అందుకనే కార్స్ కూడా మన దగ్గర తక్కువ ఉన్నాయి. సో ఈ వెహికల్ ఉంది. సో ఇది వచ్చి 2018 i20 ఆస్టా ఆటోమేటిక్, 76,000 rounds 870 నెగోషియబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది వచ్చేసి 2016 మోడల్, 52,000 తిరిగింది, మ్యాగ్నా అండి, పెట్రోల్ వెహికల్. దీంట్లో మనకి ఫీచర్స్, మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows వస్తాయి. ఈ సిల్వర్ కలర్ ఉంది వెహికల్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 2016 59,000 kilometers దిగింది, i20 మ్యాగ్నా, 590 నెగోషియబుల్ అండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20. ఇది 2013 మోడల్ హుండై i20 స్పోర్ట్స్ అనేది, డీజిల్ వెహికల్ ఇది, 95,000 kilometers తిరిగింది, 410 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ అంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows, కంపెనీ ఫీటర్ మీ సిస్టమ్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. మినిమం ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గోల్డ్ కలర్, డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలని వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2012 మోడల్ i20 మ్యాగ్నా, డీజిల్ వెహికల్ ఇది, 54,000 kilometers తిరిగింది, 410,000 నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం బీచ్ కలర్ చూస్తాం, ఇది వచ్చేసి వైట్ కలర్. సో దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows ఉంటాయి. అండ్ తక్కువ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20 ఇలైట్ ఇది, 2019 మోడల్ i20 స్పోర్ట్స్ ఇది, పెట్రోల్ వెహికల్, 825,000 ఉంది. సో ఇది కూడా నెగోషియల్ ప్రైస్. సో వెహికల్ కూడా చూడొచ్చు, వైట్ కలర్, 2019 కాబట్టి స్పోర్ట్స్ అయినా మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే మినిమం 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి దీంట్లో. సో ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows ఇవన్నీ ఉంటాయి, ప్లస్ అన్ని ఫీచర్స్తో పాటు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20, ఇది వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్ అండి, 63,000 తిరిగింది, పెట్రోల్ వెహికల్, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని ఇది కూడా ఏంటంటే మనకి టాప్ మోడల్ అనమాట, విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్, టీ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్తో పాటు మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో. సో వెహికల్ కూడా మీరు చూడొచ్చు, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ వైట్ కలర్. సో దీని నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది బెలినో, ఇది వచ్చేసి 2016 మోడల్ బెలినో అండి, ఇది డెల్టా ఇది, పెట్రోల్ వెహికల్, 50,000 kilometers డ్రైవ్ అయింది. అండ్ ఇది వచ్చేసి 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బెలినోలో 3 వేరియంట్స్ ఉంటాయి, డెల్టా, సిగ్మా, డెల్టా అండ్ అల్ఫా. సో ఇది వచ్చేసి మిడిల్ వేరియంట్. సో దీంట్లో కూడా మనకి ఏసీ పవర్ స్టీరింగ్ ఉంటుంది. సో ఏసీ పవర్ స్టీరింగ్, 4 windows ఉంటాయి. వెహికల్ కూడా గ్రే కలర్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది i20. సో ఇది వచ్చేసి ఇంకా మన డీటెయిల్స్ రాలేదు, ఇది వచ్చేసి మనకు తెలిసి 15 మోడల్ ఉన్నట్టుంది. ఇంకా దీని డీటెయిల్స్ అయితే రాలేదు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. ఇక్కడ స్కూల్ అయితే నా నంబరే అండి, నా పేరు శ్రీనివాస్. సో ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2018 మోడల్ బెలినో ఆల్ఫా, ఇది 47,000 kilometers అయింది, 850 నెగోషియబుల్ అవుతుంది. ఆల్ఫా అంటే ఇందాక చెప్పాను కదా, టాప్ అండ్ మోడల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows, కంపెనీ ఫీటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. టాప్ అండ్ మోడల్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. నెక్సా బ్లూ కలర్ కూడా మంచి కలర్ అండి ఇది. సో చూడొచ్చు, ఇవన్నీ నెగోషియబుల్ ప్రైజెస్, అవన్నీ ఫిక్స్ ప్రైజెస్ కాదు. రెండు ఇక్కడికి వచ్చి చూసుకొని కస్టమర్తో మాట్లాడచ్చు. అండ్ ఇంకో ఐటెంటి ఉంది, ఇది కూడా ఈ రోజు వచ్చినట్టుంది, ఇంకా చెక్ కాలేదు. మైట్ బి 2016 మోడల్, 16 మోడల్ ఉంది, పెట్రోల్ వెహికలే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ i20 యాక్టివ్ అండి, ఎస్ఎక్స్ ఇది, పెట్రోల్ వెహికల్, 85,000 kilometers ఇవ్వండి, 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. యాక్టివ్ i20లో యాక్టివ్ అంటారు. సో దీంట్లో అయితే మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, 4 windows, కంపెనీ ఫీటర్ మిస్టమ్, టెస్ట్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, సర్వెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి.
వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, అంటే మంచిగానే ఉంది. కొంచెం చిన్న చిన్న ఫ్లెక్స్ వర్క్స్ ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చి చూసుకొని కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, నెగోషియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసేది 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా ఆప్షనల్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇది 70,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 630 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రే కలర్, సో ఆటోమేటిక్ వెహికల్లో, ఆటోమేటిక్లో చిన్న వెహికల్స్లో, చిన్న వెహికల్స్లో కావాలనుకున్న 5.5 బడ్జెట్లో కావాలనుకో ప్లస్ పాయింట్ ఇది. ఈ 2016 17 రిజిస్ట్రేషన్ అండి, 70,000 కిలోమీటర్ జరిగింది, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నేను ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి, నా పేరు శ్రీనివాస్, ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదండి. నెక్స్ట్ వన్ చూసేది 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా అండి. ఇది 55,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది, 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, కలర్ కూడా చూడవచ్చు, మెరూన్ కలర్ ఎక్సలెంట్ కలర్ ఉంది. సో ఇక్కడ మన దగ్గర గ్రాండ్ ఐటెన్లో మన గ్రే ఉంది, వైట్ ఉంది, సిల్వర్ ఉంది, అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ అండి, పెట్రోల్ వెహికల్, 59,000 కిలోమీటర్ తిరిగింది, 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి గ్రాండ్ ఐటెన్, దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్, వెహికల్ కూడా వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు రావచ్చు. ఇది వచ్చేసి మనకి ఉండే I20 అండి, 2014 మోడల్ పెట్రోల్ వెహికల్. ఇది 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 14 మోడల్ ఇది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏజీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ ఆ లెవెల్స్ ఇవన్నీ ఉన్నాయి. వెహికల్ కూడా చూడవచ్చు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూసేది 2013 మోడల్ I20 మ్యాగ్నా. సో పెట్రోల్ వెహికల్ 72,000 డ్రైవ్ అయింది, 410,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మ్యాగ్నా అంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మంచిగా ఉంది చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూసేసి గ్రాండ్ ఐటెన్, ఇది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా, 41,000 కిలోమీటర్ దిగింది, 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి మ్యాగ్నా కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ 41,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది చూడొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి రెనాల్ట్ పల్స్. ఇది వచ్చేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ పల్స్ అండి. ఇది విఎక్స్ ఆప్షనల్, 46,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 430 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. వెహికల్ కూడా మీరు చూడొచ్చు, తక్కువ బడ్జెట్లో మనకి హై మోడల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ అండి ఇది, పల్స్ అనేది. నెక్స్ట్ మనం చూసే వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్, గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, 47,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, డీజిల్ వెహికల్ ఇది. సో 6,40,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 17 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, 47,000 డ్రైవన్, 6,40,000 నెగోషియల్ అండి. సో దీంట్లో కూడా మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్రెసర్ ఫీచర్ మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి, క్లైమేటిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూడవచ్చు, మెరూన్ కలర్. సో ఇది వచ్చేసి 2012 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ అండి, 61,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది, 420 ఉంది, నెగోషియల్ అవుతుంది. విఎక్స్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. వెహికల్ అయితే చూడవచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూడవచ్చు మీరు. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసే 2015 మోడల్ మైక్రా అండి, ఎక్స్వి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది, 57,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 560 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి వైట్ కలర్ ఇది, చాలామంది వైట్ కలర్ అడుగుతున్నారు ఈ మధ్య. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్రెసర్ ఫీటర్, మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, అడిషనల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. కస్టమర్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తాడు వైట్ కలర్. మీరు చూడొచ్చు టైర్స్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ బాగుంది.